हाय फ्रेंड्स, ओम गम गणपतये नमः, श्री गुरुभ्यो नमः। ఈ రోజు శ్రావణ శుక్రవారం మూడో వారం కదండి। చక్కగా పసుపు కుంకుమలతో గుమ్మాన్ని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నేను నా పూజ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట। అలాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించుకున్నాను ఈ విధంగా। ఆ తర్వాత పూజా గృహంలో కూడా శుభ్రం చేసుకొని ఈ రోజు రాఖీ పండుగ కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాను అన్నమాట। మీరు ఈ రోజు రాఖీ పండుగ అలాగే శ్రావణ శుక్రవారం ఏ విధంగా జరుపుకున్నారో నాకు కమ్యూనిటీ పోస్ట్లో చెప్తారా। ఇక నా పూజా మందిరం ఈ విధంగా ఉంది। ఈ రోజు శుక్రవారం సందర్భంగా శ్రావణ శుక్రవారం అది కూడా కదా, అందుకని కామాక్షి దీపాన్ని వెలిగించి పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాను। మీరు ఏ విధంగా చేసుకున్నారు ఈ రోజు పూజ నాకైతే కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్। ఈరోజు అమ్మవారిని ఇలా అందంగా డెకరేట్ చేసుకోవడం వల్ల మనసుకి ఎంత హాయిగా ఉందంటే మాటల్లో చెప్పలేమన్నమాట। శుక్రవారం వచ్చిందంటే చాలు, ఇల్లు గుమ్మాలు కలకల్లాడుతూ ఉంటాయి కదా। శ్రావణ మాసం అయితే ప్రతి ఇల్లు ముంగిలి చూస్తే వర్ణించడానికి మాటలు చాలు అన్నమాట। అంత అందంగా ఉంటాయి ప్రతి ఇల్లు, తోరణాలతో పువ్వులతో కలకల్లాడుతూ అమ్మవారి పూజలతో మరీ అందంగా ప్రతి ఇల్లు కనిపిస్తుంది అన్నమాట। ఈ విధంగా శుక్రవారం పూట్ల మనము అమ్మవారికి కామాక్షి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ అమ్మవారి కృపకు త్వరగా పాత్రలమవుతాము। ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు కామాక్షి దీపాన్ని వెలిగించి చూడండి, ఒక నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి। వారానికి ఒకరోజే కాబట్టి వెలిగించేది చాలా చక్కగాను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని అలంకరించుకొని ఈ విధంగా తర్వాత శుక్రవారం హడావిడి లేకుండా అన్నీ సిద్ధంగా ఉంటే మనకి పూజ అనేది తొందరగా అయిపోతుంది కదా। నేను ముందు రోజే ఇవన్నీ సిద్ధం చేసుకున్నానన్నమాట। అంటే ఈ దీపారాధన కుందులు అన్నీ తోముకొని శుభ్రం చేసుకొని దేవుని పూజా రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు। అదేవిధంగా ఉదయాన్న లేచి గుమ్మానికి పసుపు కుంకుమ రాసి పూజ చేసుకోవడం ఈజీ అవుతుంది। ఇకపోతే ఈరోజు రాఖీ పండుగ, మా పాప బాబుకి రాఖీ కడుతుందన్నమాట। మీకు అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి। మీరు కూడా రాఖీ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను, మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు ముందుగా చెప్పుకుంటున్నాను। మీరు ఏ విధంగా రక్షాబంధన్ పండుగ చేసుకున్నారో కూడా నాకు చెప్పడం మర్చిపోకండి। అదేవిధంగా నేను ఏ రోజు కార సూత్రాలన్నీ కమ్యూనిటీ పోస్ట్లోని పెడుతూ ఉంటాను కదా, అది చూస్తూ ఉండండి। చాలామంది అవి షేర్ చేయడానికి అవ్వట్లేదు అని అంటున్నారు, అవి షేర్ చేయడానికి అవ్వదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। మీకు వాళ్ళకి ఈ మంత్రాలు సూత్రాలు అనేవి నిత్యం వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది। నేనైతే మీకు కమ్యూనిటీ పోస్ట్లోని పోస్ట్ చేసే మంత్రాలు, ఈ పూజకు సంబంధించిన సూత్రాలు సాయంత్రం తులసి దగ్గర కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటాను। మీరు కూడా సెల్ ఫోన్ పట్టుకొని చక్కగా తులసమ్మ తల్లి దగ్గర కూర్చొని ఈ సూత్రాలు మంత్రాలు చక్కగా పారాయణం చేసుకోండి। ఏ రోజు ఆ రోజు అంటే సోమవారం అయితే శివుడు, మంగళవారం అయితే ఆంజనేయ స్వామి, ఇలా ప్రతిరోజు ప్రతి దేవతలకు సంబంధించిన సూత్రాలు అనేవి కమ్యూనిటీ పోస్ట్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను మీకోసం। మర్చిపోకుండా మీరు కూడా ఆ సూత్రాలు సాయంత్రం ఖాళీ టైంలో కూర్చొని చదువుకోండి, మనసుకి ఎంత హాయిగా ఉంటుందో తర్వాత మీరే నాకు చెప్తారు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్।